సార్ అంటే రాఖీతో పాటు మిగతా ఫెస్టివల్స్ కూడా చిన్నప్పటి నుండి కలిసే చేసుకుని ఉంటాం. ముఖ్యంగా రాఖీ అంటేనేమో యూజువల్లీ ఆడపిల్లలందరం అఫ్కోర్స్ రాఖీ కట్టడంతో పాటు గిఫ్ట్స్ ఎదురు చూస్తూ ఉంటాము. ఎలా ఉండేది చిన్నప్పటి నుండి రోజా గారు ఎలా ఉండేది? బర్త్డే కానీ రాఖీ కానీ తనకు ఇష్టమైన ఇది అనమాట. బర్త్డే కూడా బాగా ఇంట్రెస్ట్ కూడా ఓకే. తను ఇంతకుముందు చెప్పినట్టు కొట్టేం లేదు, మేము కూడా వెళ్తాము. ఒకవేళ ఏదైనా అట్లుంటే కూడా కొట్టి కూడా లాక్కునే పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా అయితే మేము ఏదైనా ఇవ్వడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. త్రీ జనరేషన్స్కి నేను ఒక్క ఆడపిల్లనే. నాన్నకి సిస్టర్స్ లేరు, తాతయ్యకి సిస్టర్స్ లేదు. సో ఆడపిల్ల కావాలి, తాతయ్య డాడీ గట్టిగా మా అమ్మని ఇబ్బంది పెట్టి ఇద్దరు అబ్బాయిల తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నేను పుట్టడం జరిగింది. సో అటు మమ్మీ డాడీ ఇటు తాతయ్య అవ్వ అన్నయ్యలు అందరూ గారాబం చేస్తారు. దాంతో ప్యాంపరింగ్ ఎక్కువ, ప్యాంపరింగ్ ఎక్కువ కాబట్టి డిమాండింగ్ ఓకే డామినేషన్ అందరి మీద ప్రేమతో. సో ఫస్ట్ గిఫ్ట్ అంటే గుర్తుండొచ్చు మీకు ఎక్కువ ప్రెషియస్ గిఫ్ట్ ఏం తీసుకున్నారు అన్నయ్యల దగ్గర నుంచి మీరు చిన్నప్పటి నుండి కూడా? పెద్దన్నయ్య అయితే ఒక గాగ్రా చోలీ ఇచ్చారు నాకు ఫస్ట్ టైం. సో నేను స్కూల్లో చదువుకుంటున్నాను, తను బెంగళూరులో మెడిసిన్ చేస్తూ ఉండేవారు రామయ్య కాలేజ్లో. అప్పుడు తను ఒక గాగ్రా తీసుకొచ్చాడు బెంగళూరు నుంచి, నాకు బాగా గుర్తు. సో నా ఇంటర్ టైం అనుకుంటా, ఇంటర్ అవ్వగానే నేను సినిమాల్లోకి వెళ్ళిపోయాను. నా ఫస్ట్ మూవీ చామంతిలో ఆ డ్రెస్ వేసుకొని ఉంటా బీచ్లో. సో అది ఎల్లో కలర్, అది రెడ్ 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 ఓకే నా లక్కీ కలర్ నైస్. సో అది బాగా గుర్తుంటుంది నాకు. మా ఇద్దరిది అయితే ఇది డిఫరెంట్ అని చెప్పాను కదా, బైక్ మీద పానీపూరీలు తింటాం, వెళ్ళటం పానీపూరి తింటాం, సినిమా పిచ్చి నాకు బాగా సినిమాలు చూస్తాను. సో నేను కృష్ణ గారి ఫ్యాన్స్. సో వీళ్ళేమో చిరంజీవి గారి ఫ్యాన్స్. ఆ సినిమాకి వెళ్ళాలంటే ఈ సినిమాకి నాతో వస్తేనే దానికి వస్తా అంటాను, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి, గారాబం కదా, డాడీ ఇస్తారు, మమ్మీ ఇస్తుంది, పాకెట్ మనీ ఇస్తారు. సో మొత్తం డబ్బులు నా దగ్గర ఉంటే వీళ్ళకి ఖర్చు అయిపోతాయి కాబట్టి. సో నాకు సోప్ వేస్తారు, సోప్ వేస్తే నేను ఇది తీసుకొని వెళ్ళి నాకు కృష్ణ గారి సినిమా అప్పుడు నీకు ఇస్తాను అని చెప్తాను. సో దీన్ని బట్టి మ్యామ్ చాలా బోరా శంకర్లు అనమాట, ఈజీగా పడేస్తారు మీరు. అంటే ఆ ఫైర్ బ్రాండ్ నిజంగానే ఫైర్ బ్రాండ్ అండి, అంటే ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా.